Hey, hello, my dear Free Fire player. So, welcome back to our channel. Hello, Telugu gamer. So, guys, welcome to Meeku Telusa episode number 11. Hero studio lo kuda chala mostly interesting yokka trips and tricks comments anthe pictures anu chala interesting ga untai and main ga kottaga aadutna vallaithe video rendu varaku chudandi mee andarki chala baga use ayi trips anamata and alane video ni kachithanga like cheyandi guys and main ga free fire ade every groups lo share cheyandi and inkorana subscribe cheyabothe so please subscribe cheyandi and fast ga make it 300k okay na so malli as is ga meeru ee video kinda meeku telisina trips and tricks koncham kottave pettandi and alane meeku ee trick ayithe kavali anukuntunaro aa కామెంట్ ని మోస్ట్లీ లైక్ చేయండి నేను పిక్ చేసుకుంటాను ఓకే నా లింక్ సో ఇక వీడియోని అయితే స్టార్ట్ చేసేద్దాం ట్రిక్ నెంబర్ 1 వచ్చేసి ఆకుల సంతోష్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం ఈ కామెంట్ కి నేను స్క్రీన్ షాట్ తీసే సమయానికి 621 మెంబర్స్ అయితే చాలా ఇంట్రెస్ట్ గా ఉన్నారు లైక్ చేసి ఏంటో తెలుసుకుందామని అసలు ఈ బ్రో ఏమని అంటున్నాడంటే మన చేతిలో ఒక గన్ తీసుకొని అండ్ మొత్తం టోటల్ గా మ్యాగజైన్ ఖాళీ చేసేయండి రీలోడ్ చేసేటప్పుడు అండ్ ఒక వెహికల్ పక్కన నించండి అండ్ రీలోడ్ అండ్ డ్రైవ్ బటన్ రెండు ఒకసారి క్లిక్ చేయండి అని అంటున్నాడు సరే క్యారెక్టర్ అండ్ మన కార్ లో కూర్చొని కూడా గన్ ఇన్విజిబుల్ అయి రీలోడ్ చేస్తాడంట చూద్దాం సో మన డార్లింగ్ వాచ్ అయితే గన్ లో ఉన్న మ్యాగజైన్ మొత్తం ఖాళీ చేసాడు ఇప్పుడు గన్ చేతిలో పట్టుకొని డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేస్తాడు సో అవుతుందా అవుతుందా చూద్దాం అండ్ సో ఇట్స్ వర్కింగ్ కార్ లో కూర్చొని అండ్ గన్ ఇన్విజిబుల్ అయిపోతుంది రీలోడ్ చేసుకుంటున్నాడు ఇప్పుడు మనం ట్రై చేద్దాం అండ్ ఈ ట్రిక్ మీకు మీరు ట్రై చేస్తే ఎంటర్ బటన్ ప్రెస్ చేయండి అప్పుడే ఈ ట్రిక్ మీకు అనిపిస్తుంది డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేస్తే మీకు మీరు చూసుకోలేవరన్నమాట ఓకేనా సో ఇప్పుడు నేను కూడా ఎంటర్ బటన్ క్లిక్ చేశాను చూడండి సో చేతిలో గన్ పట్టుకో లేకుండానే రీలోడ్ చేస్తున్నారు అనమాట సో ఇట్స్ ఎ ఫన్నీ ట్రిక్ అండ్ ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అనమాట ట్రిక్ నెంబర్ 2 వచ్చేసి గిరీష్ ఎడిట్స్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం ఈ బ్రో పెట్టిన కామెంట్ కూడా 300 ఏవో మెంబర్స్ అయితే వెయిటింగ్ లో ఉన్నారు ఏంటో తెలుసుకుందామని ఏమని అంటున్నారంటే ట్రైనింగ్ మోడ్ లోకి వెళ్ళి ఏడబ్ల్యూఎం గానే ఒక కార్ 98 గాని తీసుకోండి బ్రో అండ్ తీసుకున్న తర్వాత సోషల్ జోన్ లో బీచ్ అనేది ఉంటుంది బీచ్ అంటే సో మనకి అంటే ఒక టన్నల్ ఉంటుంది కదా టన్నల్ పక్కన పెద్ద గోడ పక్కన వాటర్ ఉంటాయి అదే బీచ్ అనమాట ఆ వాటర్ లోకి వెళ్ళిన తర్వాత స్కేట్ బోర్డ్ ఆన్ చేయండి ఆన్ చేసి అండ్ గన్ ని హోల్డ్ చేసి పట్టుకోండి ఏడబ్ల్యూఎం అంటున్నాడు అంటే సో హోల్డ్ చేసి పట్టుకుంటే స్కోప్ అయితే ఆన్ అవుతుంది స్కోప్ ఆన్ అయిన తర్వాత వాటర్ లోంచి బయటికి రండి బ్రో ఒక స్టైల్ గా నడుస్తూ ఉంటాడు అండ్ రన్ బటన్ మీద క్లిక్ చేయండి రన్నింగ్ కూడా ఒక స్టైల్లో చేస్తాడు అంటున్నాడు సో ఆల్రెడీ వర్క్ అయిపోయింది చూడండి మనోడు సో మనం ఎలా అయితే ఏం చేసి పట్టుకొని తిరుగుతామో అలా తిరుగుతున్నాడు సో రన్ చేస్తూ ఉంటే ఏంటి అంటే చూడండి ఒక ఫన్నీగా అయితే తిరుగుతూ ఉన్నాడు అనమాట సో ఇట్స్ ఎ ఫన్నీ ట్రిక్ అండ్ ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్ అనమాట ఫన్నీ ఫన్నీగా తిరుగుతూ ఉన్నాడు పిచ్చోడు పిచ్చోడు లాగా అంటే మనం ఆల్రెడీ ఏం చేసి పట్టుకున్నాం కాబట్టి ఈ ట్రిక్ వర్క్ అవ్వాలంటే మనం ఏడబ్ల్యూఎం సెట్టింగ్స్ అనేది హోల్డ్ ఫర్ 5 రన్ పెట్టుకోవాలి ఓకేనా అలా పెట్టుకుంటేనే వర్క్ అవుతుందని బ్రో చెప్తున్నాడు ఓకేనా డార్లింగ్స్ ట్రిక్ నెంబర్ 3 వచ్చేసి అనిత వాహిని బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం ఈ కామెంట్ కి నియర్లీ 500 మెంబర్స్ అయితే లైక్ చేసి ఇంట్రెస్ట్ గా ఉన్నారు తెలుసుకుందామని అండ్ మెయిన్ గా గుర్తుపెట్టుకోండి ఈ కామెంట్ వచ్చేసి 3 డేస్ ఎగో పెట్టాడు మీరు పైన చూడొచ్చు అండ్ ఎపిసోడ్ నెంబర్ 6 కింద పెట్టాడు అనమాట ఇప్పుడు ఎందుకు పిక్ చేసుకున్నానంటే సో మంచి ట్రిక్స్ ఏమైనా మిస్ చేశానని చెప్పేసి అన్ని ఎపిసోడ్ యొక్క కామెంట్స్ అయితే చూస్తున్నాను సో చూస్తుంటే ఈ ట్రిక్ ని మిస్ చేశాను కదా అని చెప్పి పిక్ చేసి మీకు తీసుకొచ్చాను అనమాట ఓకేనా అండ్ కొంచెం మంది మళ్ళీ మిస్అండర్స్టాండింగ్ చేసుకుంటారు అండ్ నిన్న కూడా ఒక ట్రిక్ అనేది హుక్ గన్ ట్రిక్ అనేది నేను ఆ ట్రిక్ యొక్క కామెంట్ ఆ బ్రో 2 డేస్ 3 డేస్ ఎగోనే పెట్టాడు నిన్న పిక్ చేశాను అనమాట సో మిస్ చేసిన ట్రిక్స్ నేను అండ్ ఫైండ్ చేస్తుంటే అది దొరికింది అప్పుడు పెట్టాను సో దానివల్ల కొంచెమంది మిస్అండర్స్టాండింగ్ చేసుకున్నారు సో అలా చేసుకోవద్దు ఆ కామెంట్ యొక్క డేట్ కూడా చూడండి 3 డేస్ 4 డేస్ ఎగో ఉంటుంది అనమాట ఓకేనా సో ఇప్పుడు ఈ బ్రో ఏమని అంటున్నాడంటే ఫస్ట్ ఆఫ్ ఆల్ లూబీలోకి వెళ్ళండి అండ్ లూబీలోకి వెళ్ళే ముందు మనకు ఒక ఫ్లాగ్ ఇమోట్ కావాలి అండ్ అలానే స్కోప్ ఉన్న గన్నుని షో ఇన్ లూబీలో పెట్టుకోండి అని అంటున్నాడు స్కోప్ ఉన్న గన్ అంటే అండ్ డ్రాగన్ ఎగ్ కానీ కుపిడ్ స్క్వేర్ కానీ అండ్ స్కోప్ ఉన్న గన్స్కి ఏదైనా స్కిన్ ఉంటే షో ఇన్ లూబీ పెట్టుకొని అండ్ మనం గేమ్ స్టార్ట్ చేసి ఫ్లాగ్ ఇమోట్తో లూబీలోకి వెళ్ళండి అంటున్నాడు సో లూబీలోకి వచ్చిన తర్వాత ఫస్ట్ నార్మల్గా స్కోప్ ఆన్ చేసి ఫ్లాగ్ ఇమోట్ వేయండి బ్రో అంటున్నాడు అండ్ వేసిన తర్వాత మళ్ళీ సో నార్మల్గా ఫ్లాగ్ ఇమోట్ వేయండి అంటున్నాడు అలా వేసిన తర్వాత ఫ్లాగ్ ఇమోట్ అదే ఇన్విజిబుల్ అయిపోద్ది అంటున్నాడు ఫ్లాగ్ అనేది అతను చెప్పినట్లుగానే ఈ ట్రిక్ అయితే వర్క్ అయిపోయింది ఫ్లాగ్ అయితే ఇన్విజిబుల్ అయిపోయింది మీరు ఇక్కడ చూడొచ్చు స్క్రీన్ మీద సో మీ దగ్గర కూడా ఫ్లాగ్ ఇమోట్ ఉంటే ఏదైనా స్కోప్ ఉన్న గన్ని షో ఇన్ లూబీలో పెట్టుకొని అండ్ గేమ్ లూబీలోకి వచ్చిన తర్వాత ట్రై చేయండి ఇది లూబీలోనే వర్క్ అవుతుంది గేమ్లో అయితే వర్క్ అవ్వట్లేదు మేము ట్రై చేస్తామన్నమాట సో చూడండి ఫస్ట్ నార్మల్గా స్కోప్ ఆన్ చేసి ఇమోట్ వేసాను నార్మల్గా వచ్చింది మళ్ళీ ఇమోట్ వేసిన తర్వాత ఇమోట్ అనేది ఫ్లాగ్ అనేది ఇన్విజిబుల్ అయిపోయింది అనమాట సో ఇట్స్ ఎ ఫన్నీ ట్రిక్ అనమాట ఇట్స్ ఎ వర్కింగ్ ఇది ఓన్లీ లూబీలోనే వర్క్ అవుతుంది గేమ్లో వర్క్ అవ్వట్లేదు ఓకేనా ట్రిక్ నెంబర్ 4 వచ్చేసి సాయి చరణ్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అండ్ ట్రైనింగ్ మోడ్లో మనకి అన్లిమిటెడ్ హెల్త్ వచ్చే ట్రిక్ అయితే చెప్తా అంటున్నాడు అండ్ ఈ ట్రిక్ వర్క్ అవ్వాలంటే మనం డ్యూలో కానీ స్క్వాడ్లో కానీ ట్రైనింగ్ మోడ్లోకి వెళ్ళాలి అండ్ వెళ్ళిన తర్వాత మన టీమ్మేట్ని గ్లూ వాల్స్ తీసుకోమని చెప్పాలి అండ్ తీసుకున్న తర్వాత అండ్ బ్లూ కంటైనర్స్ ఉంటాయి కదా అక్కడ ఒక వాల్ ఉంటుంది కార్నర్లో ఆ కార్నర్లోకి వచ్చేయండి బ్రో మీరు ఆ కార్నర్లో నిలబడండి మీ ఫ్రెండ్ని మీ వెనక గ్లూ వాల్ వేయమనండి అండ్ మీ ఫ్రెండ్ అలా గ్లూ వాల్ వేసిన తర్వాత మీరు గ్లూ వాల్ పగలకూడండి అన్లిమిటెడ్ హెల్త్ అయితే వస్తుంది అంటున్నాడు అండ్ ప్రజెంట్ అప్డేట్ తర్వాత ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వట్లేదని నేను విన్నాను ట్రై చేద్దాం సో మన ఫ్రెండ్ తాస్టిస్గా గ్లూ వాల్ వేసాడు నేను దాన్ని పగలగొట్టేద్దాం పగలగొట్టిన తర్వాత మన హెల్త్ డ్యామేజ్ అవుతుందా అవ్వట్లేదు అని చెప్పేసి చెక్ చేద్దాం అనమాట సో చూద్దాం మన ఫ్రెండ్ని షూట్ చేయమని చెప్పాను అవసరం లేదు ఎనిమే షూట్ చేశాడు చూడండి నాకు డ్యామేజ్ అయితే వచ్చేస్తుంది సో ఈ ట్రిక్ అయితే వర్క్ అవ్వట్లేదు
సో అన్లిమిటెడ్ హెల్త్ అయితే వర్క్ అవ్వట్లేదు గాయస్, మనం చనిపోయాం అనమాట. సో ప్రెసెంట్ అయితే ఈ ట్రిక్ అయితే వర్కౌట్ అవ్వట్లేదు గాయస్, అప్డేట్ తర్వాత రిమూవ్ చేశారంటే మన ఫ్రెండ్ కూడా చెప్పేశాడు. సో మీకు తెలియాలి కదా అని చెప్పేసి కామెంట్ పిక్ చేశాను అనమాట. అప్డేట్కి ముందైతే వర్క్ అయింది అన్లిమిటెడ్ హెల్త్, బట్ ఇప్పుడైతే వర్క్ అవ్వట్లేదు అనమాట. ఓకేనా, సో ఇట్స్ నాట్ వర్కింగ్. నెంబర్ 5 వచ్చేసి రాయల్ గ్యాంగ్ బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. 350 మెంబర్స్ అయితే ఇంట్రెస్ట్గా ఉన్నారు, ఏంటో తెలుసుకుందామని ఒక బైక్ తీసుకొని బైక్ దగ్గరకు వెళ్ళి టీ ముట్ వేసి డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేసి మ్యాజిక్ చూడండి అంటున్నాడు. సరే ఫస్ట్ అయితే ఒకసారి రెండు ఒకసారి క్లిక్ చేస్తాను, ఎటువంటి మ్యాజిక్ కనపడలేదు. ఇప్పుడు నార్మల్గా ఇమోట్ వేసి డ్రైవ్ చేశాను, అయినా సరే ఎటువంటి మ్యాజిక్ కనపడలేదు. అండ్ ఇప్పుడు చాయ్ ఇమోట్ వేసి ఎంటర్ క్లిక్ చేద్దాం డ్రైవ్ కాకుండా. సో అలా చేసినా సరే నాకు ఎటువంటి మ్యాజిక్ అయితే కనపడలేదన్నమాట. సో ఇట్స్ ఎ ఫెయిల్ ట్రిక్ అనమాట. సో గాయస్ ఒక మంచి అండ్ మీకు ట్రిక్గా అనిపించే కామెంట్స్ అయితే లైక్ చేయండి, మీకు ఒక ఇన్ఫర్మేషన్ అయితే దొరుకుతుందని నేను చెప్తున్నాను అనమాట. ఓకేనా, సో ఇది ఇట్స్ నాట్ ఎ ఫెయిల్ ట్రిక్. సో మంచి ట్రిక్స్ చెప్పే కామెంట్ని ఎంకరేజ్ చేయండి. ఓకేనా డార్లింగ్స్. నెంబర్ 6 వచ్చేసి సాత్విక్ కుమార్ పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం. 150 మెంబర్స్ నియర్లీ వెయిట్ చేస్తున్నారు. అసలు ఈ ట్రిక్ ఏంటి అనేది, సోషల్ జోన్లోకి వెళ్ళి ఒక 2 మినిట్స్ వరకు అసలు స్క్రీన్ని టచ్ చేయకుండా చూడండి బ్రో, ఒక మ్యాజిక్ ఉంటుంది అంటున్నాడు. అసలు ఏంటో చూద్దాం అదేంటి అనేది. సో నేను కూడా వెయిట్ చేస్తున్నాను, సోషల్ జోన్లోకి వచ్చాను. అండ్ 2 మినిట్స్ వెయిట్ చేసిన తర్వాత అంటే అసలు ఏముంటుంది 2 మినిట్స్ వెయిట్ చేస్తే. సో మీరు లైక్ చేశారనే చెప్తున్నాను. సరే చూద్దాం, 2 మినిట్స్ వెయిట్ చేద్దాం. అండ్ ఆఫ్టర్ టూ మినిట్స్ తర్వాత ఏం జరిగిందనంటే, సో గేమ్ అనేది ఆటోమేటిక్గా బ్యాక్ వెళ్ళిపోద్ది, ఎందుకంటే మనం ఎటువంటి టచ్ చేయం కాబట్టి. సో ఇదే అనుకుంటా అతను చెప్పిన ట్రిక్, ఇందులో అంత పెద్ద మ్యాజిక్ అయితే ఏం లేదని నాకు అనిపించింది. సో మీరు నెక్స్ట్ టైం మంచి కామెంట్ అయితే పిక్ చేసుకోండి. సో మీకు తెలియదు కదా మ్యాజిక్ ఏంటో చేద్దామని మీరు అనుకున్నారు కాబట్టి, సో నేను కూడా పిక్ చేశాను అనమాట. ఓకేనా. ట్రిక్ నెంబర్ 7 వచ్చేసి రాపోలు వైష్ణవి బ్రో పెట్టిన కామెంట్ అయితే పిక్ చేసుకున్నాం అనమాట. మీరు ఒకటి అబ్జర్వ్ చేస్తుంటే ఈ కామెంట్ కూడా 1 వీక్ ఎగోనా పెట్టాడనమాట. సో మిస్ అయిన కామెంట్స్ని ఫైన్ చేస్తుంటే ఈ కామెంట్ అయితే పిక్ చేశాను. ఇది మీ అందరికి చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిక్ అని చెప్పుకోవచ్చు, అందుకోసమే మళ్ళీ ఈ కామెంట్ అయితే పిక్ చేశాను అనమాట. ఓకేనా. సో ఈ బ్రో ఏమంటున్నాడంటే, గేమ్లోకి వెళ్ళి సో ఒక గ్రానేట్ తీసుకొని ఒక కార్ దగ్గరికి వెళ్ళి కార్ని పేల్ చేయండి, అంటే బ్లాస్ట్ చేయండి. బ్లాస్ట్ చేసిన తర్వాత ఆ కార్కి ఏం చేసి ఒక గ్రానేట్ వేయండి. సో ఆ గ్రానేట్ మీ దగ్గర పడ్డా సరే మీకు ఎటువంటి డ్యామేజ్ అయితే ఉండదు అంటున్నాడు. సరే ఒకసారి చెక్ చేద్దాం. సో మనమైతే ఇప్పుడు కార్ని అయితే బ్లాస్ట్ చేసేసామన్నమాట. గ్రానైట్ ఒకటి తీసుకొని ఆ కార్కి ఏం చేసి ఒక గ్రానైట్ వేద్దాం. ఆ గ్రానైట్ మన దగ్గర పడితే మనకి డ్యామేజ్ అవుతుందో లేదో చెక్ చేద్దాం. ఓకేనా. సో ఇలా ఏమనేది చేసి పెట్టండి. కార్ పేల్చిన తర్వాత గ్రానైట్ అయితే మన దగ్గరకు వచ్చింది చూడండి. అండ్ గ్రానైట్ పేలిపోయింది, బట్ మనకైతే ఎటువంటి డ్యామేజ్ తగలేదు. సో ఇట్స్ అ వర్కింగ్ అనమాట. సో ఇలా ఎందుకు జరుగుతుందంటే, వన్స్ మనం గ్రానైట్ వేసినప్పుడు గ్రానైట్ అనేది కార్ అవతల సైడ్కి వెళ్ళిపోతుంది, బ్యాక్ సైడ్ వెళ్ళిపోతుంది. సో కానీ మనకి మాత్రం ఇక్కడే కనిపిస్తుంది. మన టీమ్మేట్స్ ఎవరి నుంచి వాళ్ళతో అబ్జర్వ్ చేయించండి, గ్రానైట్ అనేది కార్ వెనకాలకి వెళ్ళిపోతుంది. ఓకేనా. ఈ ట్రిక్ ఎనిమిది ఎవడైనా కార్ వెనకాల దాక్కున్నాడు అనుకోండి, ఆ సిచ్యువేషన్లో యూస్ చేస్తే ఒక కిల్ అయితే వస్తుంది అనమాట. మీకు చాలా అంటే చాలా బాగా యూస్ఫుల్ అయ్యే ట్రిక్, అండ్ అందుకే పిక్ చేశాను అనమాట. ఓకేనా. అండ్ ఇట్స్ ఎ వర్కింగ్ ట్రిక్, ఇట్స్ ఎ యూస్ఫుల్ ట్రిక్. సో ఇప్పుడు మీ అందరికి నేను ఒక మంచి ఫన్నీ ట్రిక్ చెప్తానమాట. సో ట్రైనింగ్ మూల్లోకైనా సరే, నార్మల్ బెర్ముడా మ్యాప్లో అయినా సరే, ఒక బైక్ దగ్గరికి వెళ్ళేసి ఇద్దరు టీమ్మేట్స్ ఉండాలి, స్క్వాడ్ అయినా డ్యూ అయినా పర్లేదు. అండ్ మీ టీమ్మేట్ని అండ్ గన్ చేతిలో పట్టుకొని ఫైర్ బటన్ అండ్ డ్రైవ్ బటన్ రెండు ఒకేసారి క్లిక్ చేయమని చెప్పండి. అలా క్లిక్ చేస్తే ఒక మ్యాజిక్ అయితే ఉంటుంది అనమాట, ఇది ఓన్లీ బైక్ మీద యూజ్ అవుతుంది. సో చూడండి ఇప్పుడు మ్యాజిక్ ఏంటి అనేది, మన ఫ్రెండ్ అయితే చేస్తూ ఉంటాడు. ఒకటి గుర్తుపెట్టుకోండి, ఈ ట్రిక్ మన ఫ్రెండ్ చేస్తే ఆ ట్రిక్ యొక్క రిజల్ట్ మనకు కనిపిస్తుంది, మనం చేస్తే ఆ ట్రిక్ యొక్క రిజల్ట్ మన ఫ్రెండ్కి కనిపిస్తుంది అనమాట, మంది మనకు కనిపించదు. అందుకనే సో డియోలో కానీ స్క్వాడ్లో కానీ ట్రై చేయమని చెప్పాను. సో ఇప్పుడు చూడండి, మన ఫ్రెండ్ ట్రై చేస్తాడు, డ్రైవ్ బటన్ మీద క్లిక్ చేసి అండ్ ఫైర్ బటన్ మీద రెండు ఒకేసారి క్లిక్ చేస్తాడు అనమాట. వన్స్ రెండు ఒకేసారి క్లిక్ చేయడం వల్ల ఏమవుతుందంటే, సో డ్రైవింగ్ అనేది నిలబడి చేస్తూ ఉంటాడనమాట. చూసాడా, అలా నిలబడతాడు అండ్ మళ్ళీ ఒకసారి చేస్తాడు చూడండి. సో అతను మళ్ళీ ఒకసారి దిగమని చెప్పాను. సో ఇప్పుడు బైక్ ఫైర్ బటన్ అండ్ డ్రైవ్ బటన్ రెండు ఒకేసారి క్లిక్ చేశాడు చూడండి. సో అతను నిలబడ్డాడు. డ్రైవ్ చేసేది మాత్రం మనవడే అనమాట, నేను కాదు, నేను జస్ట్ నార్మల్గా క్యాజువల్గా కూర్చున్నాను అంతే. ఓకేనా, నేను నార్మల్ క్యాజువల్గా కూర్చున్నాను. సో డ్రైవ్ చేసేది మాత్రం మనోడే, కానీ మనం డ్రైవ్ చేస్తున్నట్టు హ్యాండిలింగ్ మనం చేస్తున్నట్టు కనిపిస్తుంది. బట్ మన అంటే ట్రిక్ చేసిన అతనికి, మన ఫ్రెండ్ ట్రిక్ ఈ ట్రిక్ అతను చేశాడు కాబట్టి అతనికి నిలబడ్డట్టు కనపడదు అనమాట, అతనికి వేరే లుక్లో కనిపిస్తుంది. అదే లుక్లో కనిపిస్తుందో చెప్తాను. సో మీరు కూడా ఈ ట్రిక్ ఒకసారి ట్రై చేయండి, చాలా ఫన్నీగా ఉంటుంది అండ్ ప్రో లాగా ఉంటుంది అనమాట. మామూలుగా ఉంటుంది, ప్రో హ్యాకర్ లాగా ఉంటుంది. ఎవడని చూసిందనుకో హ్యాకర్ లాగా అనిపిస్తుంది అనమాట. ఓకేనా. ఇప్పుడు ఈ ట్రిక్ మనం యూజ్ చేస్తే మనకి ఏ లుక్లో కనిపిస్తుందో చెప్తాను. సో ఫైర్ బటన్ అండ్ డ్రైవ్ బటన్ మీద రెండింటి మీద ఒకసారి క్లిక్ చేస్తాను. నేను ఎంటర్ మీద క్లిక్ చేస్తాను. ఎంటర్ మీద క్లిక్ చేయగానే సో చూసారా, సో మనం ఏంటి అంటే ఫైర్ బటన్ క్లిక్ చేస్తే నార్మల్గా షూట్ చేసేటప్పుడు ఏ లుక్లో కనిపిస్తుందో, గన్ను బైక్ మీద కూర్చున్నప్పుడు ఆ లుక్లో కనిపిస్తుంది అనమాట. ఓకేనా. బట్ మన ఫ్రెండ్కి మాత్రం అలా కనిపించదు, మనం బైక్ మీద నిలబడ్డట్టు కనిపిస్తుంది. సో మన వ్యూ ఆఫ్ పాయింట్లో అయితే కూర్చున్నట్టే కనిపిస్తుంది. అదే ఒకవేళ మన ఫ్రెండ్ యూజ్ చేస్తాడు అనుకోండి, అతనికి కూడా గన్ షూట్ చేస్తూ డ్రైవ్ చేస్తున్నట్టే కనిపిస్తుంది. బట్ మనకు మాత్రం ఆపోజిట్ ఉన్న ప్లేయర్కి మాత్రం
అంటే మన టీమ్మేట్కి, మన టీమ్మేట్కి మాత్రం అతను బైక్ మీద నిలబడ్డట్టు కనిపిస్తుంది అనమాట. ఓకేనా, అంటే ఈ ట్రిక్ యొక్క రిజల్ట్ చేసిన వాళ్ళకి కనిపించదు, మన టీమ్మేట్స్ కనిపిస్తుంది. ఒక ఫన్నీగా అయితే ఉంటుంది అనమాట. ఓకేనా గైస్, సో ఇదనమాట ఈ ట్రిక్. మీ అందరికి చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను, చాలా ఫన్నీ ట్రిక్. సో ఇదనమాట గైస్, మీకు తెలుసా ఎపిసోడ్ నెంబర్ 11లో నేను పిక్ చేసుకున్న కామెంట్స్. సో మీ అందరికి ఈ ఎపిసోడ్ చాలా అంటే చాలా బాగా నచ్చిందని అనుకుంటున్నాను. సో వీడియో ఖచ్చితంగా లైక్ చేసేయండి, మీ ఫ్రీ ఫైర్ ఆడే ఎవ్రీ గ్రూప్స్కి షేర్ చేయండి. అలానే ఇంకోరైనా సబ్స్క్రైబ్ చేయబోతే సో వెంటనే సబ్స్క్రైబ్ చేసుకొని పక్కన బెల్ ఐకాన్ ఆన్ చేసుకుంటా. లింక్స్ చెప్పాను కదా, 300, మేక్ ఇట్ ఫాస్ట్. ఓకేనా, సో మళ్ళీ ఎపిసోడ్ నెంబర్ 12లో మీట్ వద్దాం. బై బై, లవ్ యు డార్లింగ్స్, సీ యు లేటర్.